ముస్తాబాద్ మండలం ఆవునూరు గూడెం గ్రామాలలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా చేపట్టిన రెండవ డోస్ టీకాను ప్రజలందరూ వినియోగించుకోవాలని జెడ్పీటీసీ గుండం నరసయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకుని నిర్ధారణ అయితే వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని, ముఖ్యమంత్రి చేపట్టిన కరోనా కట్టడికి వైద్యాధికారులు ఎంతగానో సేవలందిస్తున్నారని జెడ్పీటీసీ గుండం నరసయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కళ్యాణి, ఎంపీటీసీ లలిత, సింగిల్ విండో డైరెక్టర్ సతీష్ చంద్రరావు, డాక్టర్ సంజీవరెడ్డి, తెరాస నాయకులు వేణు, ఉప సర్పంచ్ నీరజ, హెల్త్ అసిస్టెంట్లు యాదగిరి ప్రసాద్, ఏఎన్ఎంలు ఆశా వర్కర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ సెకండ్ డోస్ టీకా కోసం ఈరోజు మేము మన ఆవులూరు గ్రామంలో గూడెం విలేజ్లో రెండు గ్రామాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దాదాపు ఎవరైతే వాళ్ళకి మెసేజ్ తీసుకోమని వ్యాక్సిన్ తీసుకోమని సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోమని మెసేజ్ పంపిస్తున్నారో వాళ్ళందరూ పిహెచ్సి కాకుండా ఇక్కడ మన ఆవులూరు స్కూల్లోకి వచ్చేసి ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. ఇదే రకంగా మేము అప్పుడు ఏప్రిల్ 19th నుంచి వ్యాక్సిన్స్ విలేజ్లో అన్ని విలేజ్లో కండక్ట్ చేసినాం. సేమ్ అదే తరహాలో అప్పుడు ఎవరైతే విలేజ్ విలేజ్కి ఇంటింటికి పోయి ఇచ్చేసినామో సేమ్ ఇప్పుడు కూడా అందరికీ సెకండ్ డోసు విలేజ్కి అందరికీ అన్ని విలేజ్లో మ్యాక్సిమం కవర్ చేస్తాం. ఈ వారం రోజుల్లో వాళ్ళు సఫిషియంట్గా వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ వారం రోజుల్లో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేస్తాం. ఇంకో మనవి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఫస్ట్ డోస్ కావాలని అడుగుతున్నారు. ఈ సెకండ్ డోస్ ఇప్పుడు ఫస్ట్ డోస్కి ఇప్పుడు ఆన్లైన్ చేయడం కష్టమవుతుంది కాబట్టి సెకండ్ డోస్ వీళ్ళందరికీ కవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే తరహాలో సఫిషియంట్గా వ్యాక్సిన్ చేస్తుంది. మళ్ళీ ఇదే తరహాలో వ్యాక్సిన్ అన్ని గ్రామాలలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ కూడా ఇట్లా క్యాంప్స్ కండక్ట్ చేసి అందరికీ మ్యాక్సిమం వ్యాక్సిన్ వేసేటట్టు చూస్తాం. ఈరోజు ఆమూరు గ్రామంలో సెకండ్ డోసు టీకా ఇచ్చే కార్యక్రమాన్ని సంజీవ రెడ్డి గారి ఆధ్వర్యంలో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ ప్రజల సమక్షంలో సంజీవ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని సెకండ్ డోసు కూడా గ్రామ ప్రజలకు ఇబ్బంది కాకుండా వారు ఒక ఆవునూరే కాదు మండల్లో ఏ గ్రామంలోకి కూడా వారు వేస్తున్నారంటే వారు చాలా సేవ చేస్తున్నారు పబ్లిక్కు. ఈ పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కళ ఏదైతుందో మన డాక్టర్ గారు మన మండల్లో ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరికి కూడా గ్రామాలకు చిచ్చుడు అనేది చాలా సంతోషం. ఎందుకంటే రైతులు కష్టం చేసుకునే వాళ్ళు కాబట్టి దాన్ని కూడా ఇవాళ డాక్టర్ గారు గుర్తించి ఎవరికి ఇబ్బంది లేకుండా నాయకులతో కూడా అందరికీ కలిసి ఉండి వారికి అందుబాటులో ఉండుకుంటూ ఫస్ట్ డోసు కూడా ప్రతి గ్రామంలో కూడా క్యాంపులు పెట్టి ఇవ్వడం జరిగింది. సెకండ్ డోసు కూడా ఈ వారం రోజుల్లో అందరికీ ఇవ్వాలని చెప్పి ఆలోచన పెట్టుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా గమనించి అందరూ సక్రమంగా వచ్చి క్యూ పద్ధతిలో టీకా తీసుకోవాలని చెప్పేసి ప్రజలను కూడా కోరుతున్నాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పెట్టిన కోరిక నెరవేరి ఈ కరోనా మనకు దూరం కావాలంటే అందరూ కూడా పద్ధతులు పాటించాలి, ఇళ్లలో కూడా శుభ్రత పాటించాలి. శుభ్రత ఉన్నప్పుడే మనకు రోగం రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే చెప్తున్నారో దాన్ని 100కి 100 మనం 100% పాటించినప్పుడే సాధ్యమవుతుంది. అది ఎప్పుడైతే మనం పాటించామో అది అంచెలంచెలుగా నష్టం జరుగుతుంది. ఇవాళ గవర్నమెంటు చెప్పిన పద్ధతులు కానీ ఇవాళ డాక్టర్ గారు చెప్పిన పద్ధతులు కూడా ప్రజలందరూ పాటించాలి. పాటించినప్పుడే ఈ టీకా కానీ ఏదైనా ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. దీన్ని గుర్తెరిగి మండల ప్రజలందరూ కూడా గమనించి
ఈ మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను గౌరవించి అందరూ టీకా తీసుకోవాలి. డాక్టర్ గారు గ్రామాలకి వచ్చి ఇస్తున్నారు కాబట్టి వారిని కూడా గౌరవించి అందరూ సక్రమంగా టీకా తీసుకొని ఈ కరోనాను దూరం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.